ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచొచ్చేలోపు అబద్ధం అందంగా ముస్తాబై అందర్నీ ఆకర్షించాలని చూస్తుంది అందుకే చంద్రబాబు అబద్ధాన్ని నమ్ముకున్నారు అందులోనే జీవిస్తున్నారు పొత్తుల తోలు తప్ప ప్రజాబలమనే కండ అరకిలో లేని చంద్రబాబు అబద్ధమనే అనే ఆయుధాన్నే నమ్ముకున్నారు సార్ చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించావే అధికారంలోకి రాగానే నమ్మిన వారిని దారుణంగా వంచావే వేతనాలు పెంచమని అడిగినందుకు నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానన్నావే మత్స్యకారుల తాట తీస్తానన్నావే ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని హేళన చేశావే బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాశావే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కోర్టుల్లో కేసులు వేయించావే పదవుల విషయంలోనూ బీసీలను దూరంగా ఉంచావే రాజ్యసభ పదవుల్ని కోట్ల రూపాయలకు అమ్ముకుని బీసీలను రాజ్యసభకు పంపకుండా మోసం చేశావే మీ పార్టీలోని దళిత నాయకులకు గవర్నర్ పదవులు ఇస్తానని మోసం చేశావే ఏంటయ్యా ఇది ఇంతలా వెనుకబడిన వర్గాలను ఘోరంగా మోసం చేసిన వ్యక్తి నువ్వు తప్ప ఈ దేశంలో ఇంకెవరైనా ఉన్నారా అందుకే కదా సార్ గత ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమేశారు ఇరవై మూడు స్థానాలకే పరిమితం చేశారు అసలు సిసలు నాయకుడికి పట్టం కట్టారు అతనే అధికారంలోకి రాకుంటే బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని గర్వంగా చెప్పుకోగలిగే వాళ్లమా ఇదంతా ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ పాత మోసగాడు కొత్త వేషంలో ప్రజల మధ్యకొస్తున్నాడు చివరి ఎన్నికలంటూ జోలి పడుతున్నాడు అసలు చంద్రబాబు గారు బీసీల పేరెత్తే అర్హత మీకు ఉందా మైనారిటీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా నాడు బీసీలను ఘోరంగా అవమానించి మైనారిటీలను మోసం చేసింది మరిచిపోయావా బాబు ఎన్నికలొస్తే ఎవడైనా తాను చేసిన మంచి గురించి చెబుతాడు లేదంటే తాను చేయబోయే మంచి గురించి చెబుతాడు కానీ కరకట్ట బాబు మాత్రం ప్రజలను బెదిరించి ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇవే ప్రజలకు చివరి ఎన్నికలట ఈసారి బాబును గెలిపించకపోతే రాష్ట్రం నాశనమైపోతుందట శాపం పెడుతున్నాడు పాపం వయసు మీద పడటం అందులోనూ పొలిటికల్ అల్జీమర్స్ పీక్స్ కు చేరడంతో బాబు ఏదేదో మాట్లాడుతున్నాడు బాబుకు తెలియని విషయం ఏంటంటే ప్రజలకు ఎవరేంటో బాగా తెలుసు ఇప్పుడు ఏంట్రా అంటే బాబుగారు ఊరూరా తిరుగుతూ జగన్ ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు ఉదయాన్నే ఆ ఎల్లో పాచిపత్రికలు అబద్దాలను వండి వార్చితే సాయంత్రానికి కరకట్టబాబు దానికి మరింత మసాలా దట్టించి ప్రజల్లోకి వదులుతున్నారు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందట వంద శాతం టీడీపీనే గెలుస్తుందట మరి నీ డొక్కు సైకిల్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చెప్పగలవా చంద్రబాబు సైకో పోవాలి సైకిల్ రావాలా అది ఎప్పటికీ రాదు ఎందుకంటే సైకిల్ ఎప్పుడో షెడ్డుకు పోయింది ఎందుకంటే సరైనోడు దిగాడు కాబట్టి సారు చంద్రబాబు గారు నిజంగా మీకు గెలుపుపై నమ్మకం ఉంటే దత్తపుత్రుడి వైపు ఎందుకు అంత ఆబగా చూస్తున్నావు మోడీ చుట్టూ ఎందుకు దీనంగా ప్రదక్షిణలు చేస్తున్నావు చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం వెనుకబడిన వర్గాలకు బాబు చేసిన ద్రోహమేంటి చంద్రబాబుకు బీసీల పేరెత్తే అర్హత ఉందా బాబుకు పొలిటికల్ ఎల్జిమర్స్ పీక్స్ కు చేరుకుందా వెనుకబడిన వర్గాలకు జగన్ సర్కార్ చేస్తున్నదేంటి చంద్రబాబు జోలి పట్టి ఓట్లు అడుక్కుంటున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి చంద్రబాబు బీసీలను ఎంతగా అవమానించాడు ఎంతగా అవహేళన చేశాడు ఎంతగా అన్యాయం చేశాడో ఎంతగా వారిని వాడుకుని వదిలేశాడు అందరికీ తెలుసు నాయి బ్రాహ్మణుల తోక కత్తరిస్తానంటూ పిచ్చి కూతలు కూసిన విషయం జనం మర్చిపోలేదు బాబు మత్స్యకారుల తాట తీస్తానన్నని బెదిరింపులు జనం మర్చిపోలేదు బాబు జడ్జీలుగా బీసీలు పనికిరారంటూ నువ్వు రాసిన లేఖ జనం మర్చిపోలేదు బాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని నువ్వు చేసిన హేళన జనం మర్చిపోలేదు బాబు బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా కోర్టులో కేసులు వేసి అడ్డుకుంది జనం మర్చిపోలేదు బాబు మైనారిటీలకు హామీలిచ్చి నువ్వు చేసిన మోసం జనం ఇంకా మర్చిపోలేదు బాబు ఎందుకంటే వాళ్లకు అల్జీమర్స్ లేదు గనుక మీరు మరిచిపోవచ్చు ఎందుకంటే మీకు పొలిటికల్ అల్జీమర్స్ ఉంది గనుక ఇంత చేసిన తరువాత కూడా ప్రజల ముందుకు వెళ్లి మీరు జోలే పడుతున్నారంటే సిగ్గుని సిద్ధాంతాన్ని కరకట్ట కింద గొయ్యి తీసి పాతి పెట్టేసుంటారు సార్ మీరు ఇక ఎన్నికల ముందు మేనిఫెస్టోను భగవద్గీత అని చెప్పి అధికారంలోకి రాగానే దాన్ని చెత్తబుట్టలో పడేసిన మీ ఎవ్వారం ఎవ్వరికి తెలియదు రైతు రుణమాఫీ చేస్తానన్నావు గాలి కొదిలేసావు డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నావు గాలి కొదిలేసావు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు గాలి చిన్న చిన్నబాబుకి తప్ప ఏ బాబుకు ఉద్యోగం రాలేదు బాబు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు గాలి కొదిలేసావు ఇలా ఆరు వందల హామీలను గాలి కొదిలేసిన ఏకైక నాయకుడు దేశం మొత్తం టార్చ్ లైట్ వేసి వెతికిన నువ్వు తప్ప ఎవ్వరూ కనిపించరు ఇలా ఇచ్చిన ప్రతి హామీని పక్కన పెట్టేశావు అదేం చిత్రమో మీరు ఎన్నికల సమయంలో బాగానే ఉంటారు మంచి మంచి హామీలు అధికారంలోకి రాగానే పొలిటికల్ అల్లుకుపోతుంది మిమ్మల్ని ఈ సందర్భంగా జగన్ సర్కారును ప్రాధేయపడుతున్నది ఏంటంటే సార్ సార్ పొలిటికల్ ఎల్జీమర్స్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చండి సార్ సార్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ శత్రువుకు కూడా సాయం చేయాలి అంటారు కదా సార్ 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 ఈ పొలిటికల్ ఎల్జీమర్స్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చండి సార్ ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చూస్తుంటే గతిలేని పార్టీకి మతిలేని నాయకుడున్నట్లుంది ఏముందిలే వచ్చే ఎన్నికల తరువాత సైకిల్ షెడ్కు బాబు కరకట్టకు చేరుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతే వెనుకబడిన వర్గాలకు సమన్యాయం జరిగింది బీసీల తలరాతలు మార్చారు సీఎం జగన్ వారు సగర్వంగా తలెత్తుకుని నేను బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని నినదించేలా చేశారు బీసీలకు సంక్షేమంలో రాజ్యాధికారంలో సగభాగమిచ్చి వారి ఆత్మ బంధువుగా మారారు చంద్రబాబు బీసీలలో మాత్రమే చూశాడు కానీ సీఎం జగన్ అదే బీసీల్లో శ్రమను పరిశ్రమను చూశారు మూడు దశాబ్దాల్లో బాబు చేయనిది కేవలం మూడున్నరేళ్లలో జగన్ చేసి చూపించారు బీసీల జీవితాల్లో వెలుగులు నింపారు పదకొండు మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టింది బీసీల సంక్షేమానికి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు డీబీటీ రూపంలో అందించింది జగన్ ప్రభుత్వమే చంద్రబాబు మాత్రం ఒక్క కూడా రాజ్యసభకు పంపలేదు అన్ని సీట్లు తమ వర్గం కట్టబెట్టుకున్నారు కానీ జగన్ అలా కాదు చూడమని చెప్పే జగన్ చేతల్లో అది చేసి చూపించారు మైనారిటీలకు హయాం నుంచే మేలు జరుగుతోంది ముస్లింలకు వైఎస్ఆర్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు ప్రస్తుత ప్రభుత్వం జగన్ అన్న విదేశీ విద్యా దీవెన కింద పూర్తి ఫీజు చెల్లిస్తోంది వైఎస్ఆర్ షాదీ తోఫా లాంటి పథకాలను అందిస్తోంది వర్గాలను అందిస్తున్నా కరకట్టబాబు మాత్రం ఊరూరా తిరుగుతూ కళ్ళబుల్లి మాటలు చెబుతున్నాడు కడాన ఈ కరకట్టబాబుకు చెప్పొచ్చేది ఏంటంటే చేసిన ప్రతి పాపం అప్పు లాంటిదే ఇప్పటికే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పాపానికి వడ్డీ చెల్లించావు రెండు వేల ఇరవై నాలుగులో అసలు కూడా చెల్లించుకుంటావు అక్కడితో అకౌంట్ క్లోజ్ ఇది మాత్రం గన్షాట్